Okay. Welcome and good morning, my dear students. In the last classes, we have discussed the dark phase reactions, C3 cycle. C3 cycle is also called as Calvin cycle. A scientist Calvin who traced out all the reactions that takes place in the stroma of chloroplast. With his name, all these reactions are named as Calvin Williams. So he also awarded Nobel Prize for his valuable research work. So this is also called as PCR cycle, photosynthetic carbon reduction. Right. ఈ టాపిక్ గురించి C3 వలయం గురించి మనము గత క్లాస్ లో చెప్పుకోవడము జరిగింది అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు మనము C4 వలయం గురించి చెప్పుకుందాం. C4 వలయాన్ని హ్యాచ్ స్లాక్ వలయం అని కూడా అంటారన్నమాట. హ్యాచ్ మరియు స్లాక్ వలయం. హ్యాచ్ స్లాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ C4 వలయాన్ని కనుగొన్నారు కాబట్టి వాళ్ళ పేరు మీదుగా దీనికి హ్యాచ్ స్లాక్ వలయము అని పేరు పెట్టడం జరిగింది. అసలు ఈ ఇంకొక వలయం కొత్త వలయం ఉంది అని ఎలా కనుక్కున్నారు అంటే, మొట్టమొదట కోర్స్ చాక్ అనేటువంటి శాస్త్రవేత్త చెరకు గోధుమ వంటి ఏకదళ బీజ మొక్కలు, అదే విధంగా ఓట్లు, కొన్ని ఏకదళ బీజ మొక్కల పైన పరిశోధనలు చేస్తూ ఏం కనుక్కున్నారు అంటే, వాళ్ళు 4 కార్బన్లు కలిగి ఉండే ఆమ్లాలను వాళ్ళు గమనించారనమాట ఆ మొక్కలలో. 4 కార్బన్లు ఉండే ఆమ్లాలైనటువంటి ఆక్సలో అసిటిక్ ఆమ్లాలు, వాటిని కనుక్కోవడం జరిగింది. అప్పుడు అంతవరకు శాస్త్రవేత్తలు ఏమనుకునే వాళ్ళు అంటే, మనకు భూమి మీద ఎన్నైతే మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలలో కూడా C3 వలయమే జరుగుతుంది అని భావించే వాళ్ళు శాస్త్రవేత్తలు అందరూ కూడా. అంటే కాంతి దశ అనేది కామన్ అన్ని మొక్కల్లో. PS1 PS2 పాల్గొంటాయి, కాంతి శక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చి వేస్తాయి. ఆ రసాయనిక శక్తి నిష్కాంతి దశలో కార్బన్ డైఆక్సైడ్ ను కార్బోహైడ్రేట్ గా మార్చడానికి తోడ్పడుతుంది. ఇదే మనం చెప్పుకున్నాం. నిష్కాంతి దశలో జరిగే చర్యలన్నింటినీ కూడా మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం వల్ల దాన్ని కాల్విన్ వలయము అంటారు. ఇలాగా ఈ C3 వలయము లేదా కాల్విన్ వలయము ద్వారానే అన్ని మొక్కలలో కూడా చర్యలు జరిగి పిండి పదార్థం లేదా గ్లూకోజ్ అనేది తయారవుతుంది అని చెప్పేవాళ్ళు అంతవరకు కూడా. ఎప్పుడైతే కోర్స్చాక్ అనేటువంటి శాస్త్రవేత్త 4 కార్బనాలు కలిగినటువంటి ఆమ్లాలను కనుక్కున్నాడో, అప్పుడు ఆలోచనలు పడ్డారనమాట. అరే, 4 కార్బన్లు ఉండేటువంటి ఆమ్లాలు వస్తున్నాయి, ఏదైనా కొత్త మార్గము ఉందేమో అనేటువంటి అనుమానం వచ్చింది. అప్పుడు హ్యాచ్ మరియు స్లాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ మొక్కజొన్న పైన, అదేవిధంగా చెరకు వంటి ఏకదళ బీజ మొక్కలలో పరిశోధనలు చేసి ఒక కొత్త మార్గం ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది స్థాపించబడుతుంది. ఈ స్థాపించబడినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ నుంచే కార్బోహైడ్రేట్ తయారవుతుంది అని కనుక్కోవడం జరిగింది. ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టారు. ఇది ఇటువంటి మొక్కజొన్న, చెరకు, గోధుమ వంటి ఏకదళ బీజ మొక్కలు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. ఏంటిది అంటే, చెరకు మొక్కజొన్న వంటి మొక్కలలో పత్రం యొక్క అంతర్నిర్మాణము భిన్నంగా ఉంటుంది. ద లీఫ్ అనాటమీ ఇన్ మోనోకాట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డైకాట్ ప్లాంట్స్. డైకాట్ లీఫ్ ఈజ్ డార్సీ వెంట్రల్ లీఫ్, బట్ వెరాజ్ ఇన్ మోనోకాట్స్ ఇట్ ఈస్ బైలేట్రల్ లీఫ్. సమద్విపార్శ్వ పత్రాలు అని అంటారనమాట ఏకదళ బీజాలు. మరి ఏకదళ బీజాల యొక్క పత్రం యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, ఇది ఊర్ధ్వ బాహ్య చర్మము.
అదే విధంగా ఇది అదో బాహ్య చర్మం. ఏ పత్రంలో అయినా రెండు రకాల బాహ్య చర్మాలు. తర్వాత ఈయన ప్రాంతంలో జారువు పోషకంగా ఇది నాళికా పుంజాలు. మీరు గమనిస్తే నాళికా పుంజాల చుట్టూ ఇలా వ్యాసార్థంగా అమరబడి ఉన్నటువంటి కణాలు కనపడతాయి. ఏకదళ బీజ పత్రం యొక్క అంతర్నిర్మాణంలో ఈ విధంగా నిలువుగా లేదా వ్యాసార్థంగా అమరబడి ఉంటే మీరు ఫొటోస్ తీయండి అమ్మా, నాకు స్క్రీన్ షాట్స్ తీయడానికి నాకు అవ్వదు, మీరే తీయాలి. ఓకే, 26 మెంబర్స్ ఆర్ అటెండెడ్, వెరీ గుడ్. ఐ వాంట్ సమ్ మోర్ నంబర్, యూ హ్యావ్ టు ఇంక్రీస్ ద పార్టిసిపెంట్స్, దెన్ దిస్ ఈస్ క్లాస్ ఈస్ వాల్యుబుల్. దిస్ క్లాస్ ఈస్ వాల్యుబుల్. మేము కష్టపడి చెప్తుంది, కరోనా వచ్చినా కూడా రికవర్ అయ్యి మేము చెప్తున్నాం. మేము ట్రై టు అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం. ఓకే, ఇంక్రీస్ ద నంబర్. కాబట్టి ఈ నాళికాపుంజం చుట్టూ కూడా ఏంటిది అంటే వ్యాసార్థంగా అమరబడి ఉండే మృదు కణాలు ఉన్నాయన్నమాట. సో నాళికాపుంజం చుట్టూ అమరబడి ఉండేటువంటి ఈ కణాలను ఏమంటారు అంటే పుంజ కవచ కణాలు. జైలమ్ ఈజ్ సరౌండెడ్ బై రేడియలీ అరేంజ్డ్ పారెన్కైమా సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ గార్లాండ్. ఒక దండలాగా, ఒక మాల లేదా పూల దండలాగా ఇట్లా కణాలు అమరబడి ఉంటాయి. ఈ కణాలను ఏమంటారు అంటే బండిల్ షీత్ సెల్స్. బండిల్ షీత్ సెల్స్ మీన్స్ ద జైలమ్ అండ్ ఫ్లోయమ్ వాస్కులర్ బండిల్స్ ఆర్ కవర్డ్ బై రేడియలీ అరేంజ్డ్ పారెన్కైమా సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ షీత్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బండిల్ షీత్ సెల్స్. అండ్ ఆల్ దీస్ రిమైనింగ్ సెల్స్ ఆర్ what they become? Mesophyll cells, patrantara kanalu. Manaku ekadala bija patralallo stambha kanajalamu spanji kanajalamu antu vibhedana undadu. Vidala bija patralalone stambha kanajalamu spanji mrudu kanajalamu anetuvanti vibhedana untundi. Ekadala bija patralallo atuvanti vibhedana undadu. Ee patrantaram anta kuda oke rakamaina మృదు కణాల చేత ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇవి పత్రాంతర కణాలు. పత్రాంతర కణాలు ఇంగ్లీష్ లో మీసోఫిల్ సెల్స్. మీసోఫిల్ సెల్స్ పత్రాంతర కణాలు. యూనిఫామ్ మీసోఫిల్ సెల్స్. ఆల్ దీస్ సెల్స్ ఆర్ ద పారెన్కైమా సెల్స్. ఓకే, ఇక్కడ మనం రెండు రకాల కణాలను మనం గమనించాము. ఏది పత్రాంతర కణాలు ఇలా ఉండడము చూసాము. నాళికాపుంజం చుట్టూ ఒక వ్యాసార్థంగా ఒక దండలాగా అమరబడి ఉండేటువంటి కణాలను మనం చూసాం. వీటిని పుంజ కవచ కణాలు అంటారన్నమాట. ఈ విధంగా ఉండే అంతర్నిర్మాణాన్ని ఏమంటారు అంటే ఎవరికైనా తెలుసా? క్రాంజ్ అంతర్నిర్మాణము. క్రాంజ్ ఇస్ ద వర్డ్, Greek word, I think a German word or Greek words. Okay, crown means a wreath like, garland like. It means crown ante ila danda laanti ane itvanti America undi kabatti antarnirmanamlo andukani deenni crown antarnirmanamlo ani pilustaru. Ippudu chaana valuable keelakamainatuvanti point okati cheptunnanu, baaga catch cheyandi. Entidi ante పత్రాంతర కణాలను గమనిస్తే ఇక్కడ ఒక పత్రాంతర కణాన్ని గమనించండి. ఈ కణంలో అనేక థైలకాయిడ్లు అంటే హరిత రేణువులు ఉంటాయి అనమాట. అనేక హరిత రేణువులు ఉంటాయి. ఆ హరిత రేణువులు ఎలా ఉంటాయి అంటే చిన్నవిగా ఉంటాయి హరిత రేణువులు. ఆ హరిత రేణువులు గ్రానాలను కలిగి ఉంటాయి, థైలకాయిడ్ త్వచాలను కలిగి ఉంటాయి. The smaller chloroplasts are present in mesophyll cells with the granule lamellae. But whereas in bundle sheath cells, the larger chloroplasts are present. These are the larger chloroplasts. But they lack granule without granule. Ippudu gamaninchu. Patrantara kanalalo unde harit reenulu చిన్నవిగా ఉంటాయి. దే ఆర్ స్మాల్ క్లోరోప్లాస్ట్ అండ్ దే పొసెస్
గ్రాన. చిన్న హరిత రేణువులు ఉంటాయి, గ్రానాలను కలిగి ఉంటాయి. అది రెండు పాయింట్లు. అదే తుంది కవచ కణాలలో బండిల్ షీట్ సెల్స్ లో ఉండే హరిత రేణువులు క్లోరోప్లాస్ట్లు లార్జర్ పెద్దవిగా ఉంటాయి, బట్ గ్రానాలను కలిగి ఉండవు. దే డోంట్ పొసెస్ గ్రానా. దెన్ వాట్ ఈస్ ప్రెజెంట్? ఓన్లీ ద స్ట్రోమా, ద ప్రోటీనియస్ మ్యాట్రిక్స్, ఎంజైమాటిక్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ ఓన్లీ ప్రెజెంట్. And all the enzymes are present which operate the C3 cycle. C3 valayam ante calvin valayam jaragadaniki kavalsina enzymes anni kuda amaraku ee haritarenulo untayi. Of course ikkada kuda undi, ikkada manaku patraantara kanalalo undeyatundi haritarenulalo C4 valayam jaragadaniki kavalsina tundi enzymes untayi. Ikkada manam gurtu pettukovalsindi enti ante hatch slack valayam lo C4 వాల్యూమ్, దీనినే C4 వాల్యూమ్ అని కూడా అంటారు. C4 సైకిల్ హ్యాచ్ స్లాక్ సైకిల్ ఇస్ కాల్డ్ యాస్ C4 సైకిల్ బికాజ్ 4 కార్బన్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ యాస్ ది ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్, దట్ ఇస్ OAA ఆక్సలో అసిటిక్ ఆమ్లం. మొట్టమొదట ఏర్పడే స్థిర పదార్థము 4 కార్బన్లు కలిగి ఉంటుంది. OAA అంటే ఆక్సలో అసిటిక్ ఆమ్లం, అది 4 కార్బన్లను కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని C4 వలయము అన్నాం. క్యాల్విన్ వలయాన్ని C3 వలయం అన్నాం. ఎందుకు అంటే మొట్టమొదట ఏర్పడే స్థిర పదార్థము 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం, అది 3 కార్బన్లను కలిగి ఉంటుంది కాబట్టి దానికి C3 వలయము అని పేరు పెట్టాం. ఇది 4 కార్బన్లను కలిగినటువంటి మొదటి స్థిర పదార్థం, ఇందులో ఏర్పడుతుంది కాబట్టి దీన్ని C4 వలయము అన్నాం. ఈ చర్యలను కనుక్కుంది హ్యాచ్ మరియు స్లాక్ శాస్త్రవేత్తలు కాబట్టి హ్యాచ్ స్లాక్ వలయము అని పిలుస్తారు. కానీ C3 వలయం అనేది ద్విదళ బీజ మొక్కల్లో ఎక్కువగా జరుగుతుంది. హ్యాచ్ స్లాక్ వలయం అనేది ఏకదళ బీజ మొక్కలైనటువంటి మొక్కజొన్న, చెరుకు, గోధుమ, సజ్జ, రాగి వంటి మొక్కలలో ఈ C4 వలయము అనేది జరుగుతుంది. మరి తేడా ఏంటి అంటే ఇటువంటి అమరిక పత్రాంతర కణాలలో హరిత రేణువులు ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి, గ్రానాలను కలిగి ఉంటాయి. పుంజ కవచ కణాలలో ఉండే హరిత రేణువులు పెద్దవిగా ఉంటాయి, గ్రానాలు ఉండవు. మరి స్ట్రోమా ఎంజైములతో కూడుకున్నటువంటి స్ట్రోమా ఇందులో ఉంటుంది. సో దీన్ని ఏమంటారు అంటే క్రాన్స్ అంతర్నిర్మాణము అని పిలుస్తాం. మీకు క్రాన్స్ అంతర్నిర్మాణం అనేది సపరేట్ గా 5 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బొమ్మ వేస్తారు, చెప్పినటువంటి నోట్స్ రాస్తారు. 5 మార్కులు ఈజీగా వచ్చి, దీనికి 2 మార్కులు, మీరు రాసే మ్యాటర్ కు 3 మార్కులు, 5 మార్కులు సులభంగా వచ్చేస్తాయని. సో ఇది క్రాన్ అంతరి. మనం హ్యాచ్ స్లాక్ వలయానికి వెళ్ళడానికి ముందుగా దీన్ని చెప్పుకోవాలి, అర్థం కావాలి అంటే వలయము. అందుకని మనం క్రాన్ అంతరి నిర్మాణం గురించి చెప్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం, కొత్త హైలైట్ పాయింట్ ఏంటిది అంటే, మనం ఇంతవరకు హ్యాచ్ స్లాక్ వలయం అనేది ఏకదళ బీజ మొక్కల్లో జరుగుతుంది అని చెప్పుకున్నాం మనం. కానీ కొన్ని ద్విదళ బీజ మొక్కలలో కూడా జరుగుతుంది అని భారతదేశపు శాస్త్రవేత్త, మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి విఎస్ రామదాస్ అనేటువంటి వ్యక్తి కొన్ని ద్విదళ బీజ మొక్కల్లో C4 వలయం జరుగుతుంది అని కనుగొన్నారు. ఏంటివి ఆ ద్విదళ బీజ మొక్కలు అంటే యుఫోర్బియా, యుఫోర్బియా జాతులు, అమరాంతస్ తోటకూర అనమాట, అమరాంతస్ వంటి జాతులు, తర్వాత ట్రిబులస్, ట్రిబులస్ టెరెస్టిస్ పల్లేరు కాయలు, పల్లేరు ముళ్ళ ముళ్ళ కాయలు ఉన్నాయి కదా ఆ మొక్కల్లో, అవి ద్విదళ బీజ మొక్కలు అయినప్పటికీ అందులో C4 వలయం జరుగుతుంది. అమరాంతస్ అంటే తోటకూర, అది ద్విదళ బీజ మొక్కే కానీ C4 వలయం జరుగుతుంది. యుఫోర్బియా అనేటువంటిది ద్విదళ బీజ మొక్కనే, అందులో కూడా C4 వలయం జరుగుతుంది. ఈ మొక్కల్లో C4 వలయం జరుగుతుంది అని మన శాస్త్రవేత్త విఎస్ రామదాస్ అని ఆయన కనుగొన్నాడు. ఇక్కడ విషయం ఏంటిదంటే విఎస్ రామదాస్ గారిని చూసేటువంటి అదృష్టం కూడా మాకు కలిగింది. మేము ఎంఎస్సి చదువుకుంటున్నప్పుడు మా గురువు గారులకు గురువు గారు రామదాస్ సార్, కాబట్టి మేము ఎలా మీకు గెస్ట్ లెక్చర్స్ పిలిపించి పాఠాలు చెప్పిస్తామో వేరే కాలేజ్ నుంచి, లేదంటే ఇంకా ఎవరినైనా పెద్దవాళ్ళని పిలిపించి మీకు అప్పుడప్పుడు పాఠాలు చెప్పిస్తూ ఉంటాం కదా, అలా మేము ఎంఎస్సి చదువుకున్నప్పుడు మా గురువు గారు
వాళ్ళ గురువు గారైనటువంటి విఎస్ రామదాస్ గారిని పిలిపించి మాకు పాఠాలు చెప్పించారు. ఆ పాఠాలు చెప్పినటువంటి వాటిల్లో మూడు టాపిక్లు చెప్పాడు మనకు. లైట్ ఫేజ్ చెప్పాను, చాలా వరకు నేను చెప్పిన లైట్ ఫేజ్ లో విషయాలు రామదాస్ సార్ చెప్పినటువంటి విషయాలు. అదేవిధంగా తర్వాత మనం రెండు టాపిక్లు చెప్పుకోబోతాం, కాంతి శ్వాస క్రియ అని, ఫోటో రెస్పిరేషన్ అని, ఆ టాపిక్ ను ఆయన చెప్పారు. తర్వాత ఇంకొకటి చెప్పాడు, మూడు టాపిక్లు, గ్లాగ్జలేట్ సైకిల్, గ్లాగ్జలేట్ వలయము అనేటువంటిది ఇంకొక టాపిక్ చెప్పారు. మూడు టాపిక్లు ఆయన మాకు చెప్పారు అనమాట రామదాస్ సార్ని. ఆయన చూసేటువంటి అదృష్టము మాకు కలిగింది. స్టిల్ హీఈస్ అలైవ్ ఐ థింక్, రిసైడెడ్ ఎట్ హైదరాబాద్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఓకే రైట్, సో దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సో దిస్ ఈస్ ప్రాన్స్ అనాటమీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వలయం మెకానిజం లేకి వెళ్దాం. ఎలా జరుగుతుంది అనేటువంటి మెకానిజం లేకి మనము వెళ్దాం. మనము ఇలా చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ పత్రాంతర కణాలు, మీసోఫిల్ సెల్స్, లెఫ్ట్ సైడ్ పత్రాంతర కణాలు, రైట్ సైడ్ కుంజ కవచ కణాలు. కుంజపు తొడుగు కణాలు అన్నా కూడా కరెక్టే. మీకు ఒక్కొక్కసారి టెస్ట్ పేపర్లను లేదా టెక్స్ట్ బుక్లలో తొడుగు అని ఉంటుంది. తొడుగు అంటే కవచమే, అర్థమైందా? కుంజ కవచ కణాలు, బండిల్ షీత్ సెల్స్ అండ్ మీసోఫిల్ సెల్స్. అంటే పత్రాంతర కణాల్లో జరిగే చర్యలను నేను లెఫ్ట్ సైడ్ వేస్తాను, కుంజకవచ కణాల్లో జరిగేటువంటి చర్యలను రైట్ సైడ్ వేస్తాం. ఎలా రెండు కోఆర్డినేట్ అవుతాయో గమనిస్తూ ఉండండి అనమాట. మనము మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి నేను అడిగేటువంటి ప్రశ్న. సి3 వలయంలో కార్బన్ డైఆక్సైడ్ ను మొట్టమొదట స్వీకరించి స్థాపించేది ఎవరు? Of CO2 in C3 plants is RuBP, but in C4 plants, ఇప్పుడు C4 వలయం జరిగే మొక్కలన్నీ కూడా ఏమవుతాయి? C4 వలయం జరిగే మొక్కలన్నీ కూడా C4 మొక్కలు అని పిలుస్తాం. దే ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ C4 plants. ఓకే, ఇప్పుడు మనకు C4 వలయంలో CO2ను ప్రాథమికంగా స్వీకరించే పదార్థము భిన్నమైనది. అది ఏంటిది అంటే PEP, అంటే ఫాస్ఫో ఈనాల్ పైరువిక్ ఆమ్లం. ఫాస్ఫో ఈనాల్ పైరువిక్ ఆమ్లం. ఇప్పుడు గమనించండి, CO2 కనిపిస్తున్నాయా లెటర్స్? Yes sir. కార్బన్ డైఆక్సైడ్ CO2, దెన్ ఫాస్ఫో ఈనాల్ పైరువిక్ యాసిడ్ PEP, ఫాస్ఫో ఈనాల్ పైరువిక్ యాసిడ్, దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ the first stable product, that is OAA, oxaloacetic acid. The first stable product, oxaloacetic acid. Oxaloacetic acid is formed and the enzyme here involved is PEP carboxylase. PEP carboxylase. In C3 cycle, it is RuBP carboxylase, simply that is the name of enzyme, RuBP carboxylase in C3 cycle. Here it is PEP carboxylase. ikkada manam direct ga CO2 nu phosphoenol pyruvic amlam nu teeskoni mottamoda stira padarthamaina oxaloacetic amlanni yerparustundi. kani actual mechanism entidi ante munduga carbon dioxide నీటితో చర్య జరుగుతుందమ్మా, అర్థమైందా? అప్పుడు ఏం తయారవుతుంది అంటే H2CO3 కార్బానిక్ ఆమ్లము తయారవుతుంది. ఇది అయనీకరణం చెందుతుంది, అంటే H+ అయాన్లు మరియు బైకార్బనేట్ అయాన్లు ఏర్పడతాయి. అంటే ఈ బైకార్బనేట్ అయాన్ల రూపంలో ఏముంది? కార్బన్ డయాక్సైడ్ ఉంది. కార్బన్ డయాక్సైడ్ ను మొక్కలు ఏ రూపంలో పీల్చుకుంటాయి? కార్బనేట్ అయాన్లు. ఆఫ్ కోర్స్ గ్యాస్ ను కూడా మనం అది తీసుకుంటుంది నేరుగా. ఓకేనా, ఇక్కడ జీవ పదార్థం నుండి బైకార్బనేట్ అయాన్లతో ఈ ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం చర్య జరుగుతుంది అన్నమాట.
So this is the actual mechanism. Instead of directly taking carbon dioxide by the PEP, నేరుగా పెప్ CO2 తో చర్య జరపకుండా బైకార్బనేట్ అయాన్లతో చర్య జరిపి ఆక్సలోస్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. ఇది యాక్చువల్ రియాక్షన్. మీరు ఇలా నేరుగా వేసినా తప్పు లేదు. లోతుగా మెకానిజం అంటే ముందుగా నీరు కార్బన్ డైఆక్సైడ్ కలిసి కార్బనిక్ ఆమ్లం, ఆ తర్వాత అయనీకరణ ఎక్స్ప్రెస్ అయ్యాను బైకార్బనేట్ అయాన్. నౌ బైకార్బనేట్ అయాన్స్ టేకన్ బై ది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ and then produce the first stable product, that is oxaloacetic acid. Now oxaloacetic acid takes NADPH, which are produced in the light phase of photosynthesis, and converted into malic acid, malic amlam. Malic amlam, malic acid, MALIC, malic acid. Ikkada NADPH పాల్గొంది, పాల్గొంటుంది, NADP వచ్చేస్తుంది. ఆక్సలాసిక్ ఆమ్లం ఏం చెందినట్లు చెప్పండి. ఇక్కడ ఈక్వేషన్ బట్టి ఓఏ ఏం చెందింది? క్షయకరణం. క్షయకరణం ఎందుకంటే NADPH ఏం చెందింది? ఆక్సీకరణం చెందింది. ఆక్సీకరణ చెందగా విడుదలైన ఎలక్ట్రాన్లను ప్రోటాన్లను ఓఏ తీసుకొని క్షయకరణం చెందుతుంది, మేలిక్ ఆమ్లముగా NADP ఉండిపోతుంది. ఇలాగా ఈ చర్యలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? పత్రాంతర కణాలలో ఉండే హరిత రేణువులో. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పత్రాంతర కణాలు అని లెఫ్ట్ సైడ్ రాశాను. అంటే దాని అర్థము పత్రాంతర కణాలలో ఉండే హరిత రేణువులలో ఈ చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు పత్రాంతర కణాలలో ఉండే హరిత రేణువులో మేలిక ఆమ్లం తయారయ్యింది. ఇప్పుడు ఈ మేలిక ఆమ్లము పుంజ కవచ కణాలలోకి ప్రవేశిస్తుంది. ప్లాస్మోడెస్మేటా అనేటువంటి పక్క పక్క కణానికి మధ్య సైటోప్లాస్మిక్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ ని ఏమంటాము? కణద్రవ్య బంధాలు, కణద్రవ్య పోగులు, ఇంగ్లీష్ లో ప్లాస్మోడెస్మేటా అంటారు. ఆ ప్లాస్మోడెస్మేటా ద్వారా పుంజ కవచ కణాలలో ఉండే హరిత రేణువులలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మరలా మనం రాసుకుంటాం, మేలిక ఆమ్లం. This is malic acid. Now malic acid that is produced in the chloroplast of mesophyll cells is transported to the chloroplast of bundle sheath cells. Bundle sheath cells lo unde punja kavacha kanalalo unde harita renuloki pravesistundi. Akkada em untay ani cheppanu nenu, C3 valayam jaragadaniki kavalsina enzyme lanni untayi, గ్రాణాలు ఉండవు అని చెప్పాను నేను. అందుకని ఇప్పుడు మేలిక ఆమ్లం ఏమి చెందుతుంది అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ చర్యను పొందుతుంది. ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్, మేలిక్ యాసిడ్ అండర్గోస్ ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ రియాక్షన్ అండ్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ పైరువిక్ యాసిడ్. మేలిక ఆమ్లము ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ చెందగా ఏం విడుదలవుతాయి అంటే, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, పైరువిక్ ఆమ్లము విడుదలవుతాయి. ఇక్కడ మరలా ఏమవుతుంది అంటే NADP అనేది తిరిగి NADPH గా క్షయకరణం చెందుతుంది. దెన్ విచ్ ఈస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ రియాక్షన్? ద మేలిక్ యాసిడ్. మేలిక ఆమ్లము ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ రెండు చర్యలను పొందుతుంది, ఆక్సిడేటివ్ అండ్ డికార్బాక్సిలేషన్. డ్యూ టు రిజల్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ ద ప్రోటాన్స్ ఆర్ రిలీజ్డ్ విచ్ ఆర్ యాక్సెప్టెడ్ బై NADP అండ్ రిడ్యూస్డ్ ఇన్ టు NADPH. డ్యూ టు డికార్బాక్సిలేషన్ రియాక్షన్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్. దట్స్ రైట్, కంబైన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేటివ్ decarboxylation reaction. Okay, now what happens? See the magic, that is the carbon dioxide is taken by, fixed by RUBP. What I told you exactly? Yes, the chloroplast bundle sheath cells having only the stroma,
enzymatic stroma, all enzymes are related to C3 cycle. In the C3 cycle, the compounds are S or UBP. And the first stable product, that is what? మొట్టమొదటి ఏర్పడే స్థిర పదార్థం ఏంటిది? ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. త్రీ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇది దేనికి దారితీస్తుంది? సి త్రీ సైకిల్ కు దారితీస్తుంది. సి త్రీ వలయం పూర్తిగా ఆపరేట్ అయిపోతుంది. ఒక వైపు గ్లూకోజ్ అనేది సంశ్లేషణ చేయబడుతుంది. సిఫోర్ మొక్కల్లో గ్లూకోజ్ యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది? మొత్తం 30 ఏటీపీలు అవసరం అవుతాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ సైకిల్లో చూపించుకోలేము, బట్ గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ బాగా గమనించండి, మేలిక్ ఆమ్లము ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ చర్యను పొందితే కార్బన్ డైఆక్సైడ్ మరియు పైరువిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ ను ఆర్యుబిపి స్వీకరిస్ చేస్తుంది. ఎప్పుడైతే ఆర్యుబిపి స్వీకరించిందో ఏంది, దేనికి దారి తీసింది? అది సి త్రీ వలయం జరగడానికి దారి. ఎస్, సి త్రీ వలయం. సి త్రీ వలయం జరగడానికి కావాల్సిన ఎంజైమ్లన్నీ కూడా హరిత రేణువులో ఉన్నాయి. పుంజ కవచ కణాలలో ఉండే హరిత రేణువులలో ఉన్నాయి అన్న. కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్యుబిపి, రుబిస్కో ఎంజైమ్, ఆర్యుబిపి కార్బాక్సిలేజ్ ఎంజైమ్, ఇంకా ఆ చర్యలు అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి. సి త్రీ వలయం, క్యాల్విన్ వలయం చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఆపరేట్ అవుతాయి. అంతేగాని ఇక్కడ మళ్ళా ఆ మొత్తం రియాక్షన్స్ మనం ఇక్కడ వెయ్యం, సి ఫోర్ వలయంలో వెయ్యం. మనం సి త్రీ వలయం, సి త్రీ వలయమే, దాన్ని పెద్దగా ఎలాబరేట్ చేసుకొని అది అడిగినప్పుడు చెప్పుకుంటాం. కానీ సి ఫోర్ వలయాన్ని అడిగినప్పుడు జస్ట్ అలా రాసి మెన్షన్ చేస్తాం, గ్లూకోజ్ ఉత్పత్తిని చూపిస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ పెప్కార్బాక్సిలేజ్ ఎంజైమ్, ఇక్కడ ఓఏ నుంచి మేలిక ఆమ్లం ఏర్పడేదండి, అలా ఏఏడిపిహెచ్ పాల్గొంది. ఇక్కడ ఎంజైమ్ ఏంటిది చెప్పగలరా ఎనిబడి? పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్కడైతే ఎన్ఏడిపి, ఎన్ఏడిపిహెచ్ పాల్గొంటుందో అక్కడ ఎంజైమ్ డిహైడ్రోజినేజ్, అంటే తిరుగులేదు, డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్. సింపుల్ గా డిహైడ్రోజినేజ్ అని రాసేయచ్చు. బాగా రాయాలి అంటే మేలిక డిహైడ్రోజినేజ్, ముందు అలస్త పదార్థాన్ని చేర్చవచ్చు అనమాట. మేలిక్ డిహైడ్రోజినేజ్, ఇక్కడ కూడా డిహైడ్రోజినేజ్ కాంప్లెక్స్ అంటే CO2 విడుదల కావడం వల్ల డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఉంటుంది, NADP పాల్గొనడం వల్ల డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఉంటుంది. కాబట్టి ఎంజైమ్ సంక్లిష్టం అనేది ఇక్కడ పాల్గొంటుంది. ఇది మేలిక్ డికార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్. మేలిక్ డికార్బాక్సిలేజ్ సంక్లిష్టం, మేలిక్ డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ సంక్లిష్టం ఇక్కడ పాల్గొంటుంది. తర్వాత సింథి వలయము ఆపరేట్ అవుతుంది, పిండి పదార్థాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకు పైరువిక్ ఆమ్లం ఉంది. ఎక్కడ ఏర్పడింది పైరువిక్ ఆమ్లము? పుంజ కవచ కణాలలో ఉండే హరిత రేణువులో. ద పైరువిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది క్లోరోప్లాస్ట్ ఆఫ్ బండిల్ షీట్ సెల్స్. ఇట్ ఈస్ అగైన్ ట్రాన్స్పోర్టెడ్ టు మీసోఫిల్ సెల్స్ ట్రాన్స్పోర్టెడ్ టు ది క్లోరోప్లాస్ట్ ఆఫ్ మీసోఫిల్ సెల్స్. సో అగైన్ పైరువిక్ ఆమ్లం. సో అగైన్ రైట్ పైరువిక్ యాసిడ్. పుంజ కవచ కణాలలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము మరలా తిరిగి పత్రాంతర కణాలలో ఉండే హరిత రేణువులలోకి రవాణా అవుతుంది, ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఈ పైరువిక్ ఆమ్లము ఏంగా మారుతుంది అంటే తిరిగి ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లముగా మారుతుంది. ఎలాగా? ఏటీపీలను ఉపయోగించుకొని. ఇక్కడ పెప్ అంటే ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం, అంటే ఒక ఫాస్ఫేట్ ఉంది. ఇక్కడ సింప్లీ ఇట్ ఈస్ ఎ పైరువిక్ యాసిడ్, నో ఫాస్ఫేట్. సో ఇది తిరిగి ఏర్పడాలి అంటే ఇది ఫాస్ఫేట్ ను తీసుకోవాలి. బట్ కాంతి దశలో ఏర్పడిన ఏటీపీలను ఇక్కడ ఉపయోగించుకుంటుంది పైరువిక్ ఆమ్లం. కాబట్టి ఇక్కడ ఈ ఏటీపీలను ఉపయోగించుకొని
తిరిగి ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఆమ్లము పునరుత్పత్తి కావాలి. ఎందుకు అంటే CO2ను స్థాపించేది ఎవరు, CO2ను స్వీకరించేది ఎవరు, టెప్పే ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఆమ్లమే. అదే C3 మొక్కల్లో CO2ను స్వీకరించేది ఎవరు, RUBP-నే, వేరే ఇతరత్ర పదార్థము కాదు. C3 మొక్కల్లో CO2ను స్వీకరించేది RUBP, C4 మొక్కల్లో CO2ను స్వీకరించేది పెప్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఆమ్లం, ఇంకా వేరే ఇతర ఏ పదార్థం కాదు. కాబట్టి తిరిగి ఏర్పడాలి అంటే పైరువేట్ ఆమ్లం ATPని స్వీకరిస్తే ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటిది, కైనేజ్. వెరీ గుడ్, కైనేజ్. ఎక్కడైతే ATP పాల్గొంటుందో అక్కడ కైనేజ్. బాగా స్పెసిఫిక్ గా రాయాలి అంటే పైరువిక్ కైనేజ్, అది ఎంజైమ్ కు పేరు పెట్టడం అంటే పైరువిక్ కైనేజ్. డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ కామన్, ఎక్కడైతే NADP ఉందో, NADPH ఉందో అక్కడ అవస్థ పదార్థాన్ని ముందు చేరిస్తే డిహైడ్రోజనేజ్, మేలిక్ డిహైడ్రోజనేజ్. ఇక్కడ మేలిక్ డిహైడ్రోజనేజ్ అంటే డికార్బాక్సిలేజ్, ఎందుకంటే CO2 కూడా విడుదలవుతుంది కాబట్టి, NADPH కూడా ఉంది కాబట్టి సంక్లిష్ట ఎంజైమ్ అంట. మోర్ దాన్ వన్ రియాక్షన్ జరిగినప్పుడు, ఒకటి కంటే ఎక్కువ చర్యలు జరిగినప్పుడు అప్పుడు సంక్లిష్ట ఎంజైమ్ అనేది పాల్గొంటుంది. సో ఈ రకంగా మనకు హ్యాచెస్ ల్యాక్ వలయం అనేది జరుగుతుంది అన్నమాట. పత్రాంతర కణాలలోనూ జరుగుతుంది, పుంజ కవచ కణాలలోనూ జరుగుతుంది. ఇది హ్యాచెస్ ల్యాక్ వలయం. ఇప్పుడు చెప్పండి, హ్యాచ్ స్లాక్ మొక్కలు సమర్థవంతమైనవా, ఇది కిరణజన్య సమయక్రియను జరపడంలో, C3 మొక్కలు సమర్థవంతమైనవా, అంటే C3 మొక్కలు సమర్థవంతమైనవా, C4 సమర్థవంతమైనవా చెప్పండి. చెప్పగలరా, C4 సార్. C4 మొక్కలే సమర్థవంతమైనవి, ఎలా, హౌ, C4 plants are efficient in performing the process of photosynthesis because two carboxylation reactions are occurred in C4 plants. Two carboxylation reactions mean this is the first carboxylation. First CO2 is accepted by PEP. అంటే ఇవన్నీ కూడా ఏంటిది, పత్రాంతర కణాలలో జరిగే చర్యలన్నీ కూడా C4 వలయానికి సంబంధించినటువంటి రసాయనిక చర్యలు పత్రాంతర కణాలలో జరుగుతాయి. పుంజకవచ కణాలలో జరిగే చర్యలన్నీ కూడా ఏంటివి, C3 వలయానికి సంబంధించింది. అందుకనే C4 వలయంలో C4 జరుగుతుంది, C3 జరుగుతుంది. C4 అనేది పత్రాంతర కణాలలో ఉండే హరితరేణువుల్లో జరుగుతుంది, C3 అనేది పుంజ కవచ కణాలలో ఉండే హరిత రేణువులలో జరుగుతుంది. బట్ స్థలము వేరే, ఒకటేమో పుంజ కవచ కణాలలో, ఒకటేమో పత్రాంతర కణాలలో ఉంది. అర్థమైందా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్పేషియల్ సెపరేషన్, ద స్పేస్ ఈస్ డిఫరెంట్ ఫర్ ది అకరెన్స్ ఆఫ్ C4 అండ్ C3 సైకిల్స్. ఎస్, ఇవి సమర్థవంతమైనవి ఎందుకు అంటే మనకు పిండి కొద్దీ రొట్టె, ఎక్కువ పిండి కలుపుకుంటే ఎక్కువ రొట్టెలు వస్తాయి. అదేవిధంగా మనకు గ్లూకోజ్ అనేది ఎక్కడి నుంచి తయారవుతుంది చెప్పండి, CO2 నుండి. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ 6CO2 కాలేజ్ H2O గివ్స్ రైజ్ C6H12O6 6O2 6H2O. This is a photosynthetic equation as you are familiar with this. Okay? And chlorophyll, and this is the sunlight. అర్థమైంది. ఇప్పుడు ఇది కార్బన్ డైఆక్సైడ్ కదా, మనం నీటి పాత్రను ఎక్కడ చూసాం, మనము లైట్ ఫేజ్ లో చూసాం, కాంతి దశలో చూసాం. నీటి పాత్ర నీరు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ ను విడుదల చేయడం, కాబట్టి నీటి నుండే మనకు ఆక్సిజన్ విడుదల అవుతుంది, నీరు పాల్గొంటుంది మరియు విడుదలవుతుంది. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడే గ్లూకోజ్ గా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ లో ఏమున్నాయి, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు ఈ కార్బన్ కు ఆక్సిజన్ కు మధ్య ఏం కలపబడుతున్నాయి, ప్రోటాన్లు, హైడ్రోజన్ అయాన్లు కలపబడుతున్నాయి, కాబట్టి C6H12O6. ఆ CO2 నే
ग्लूकोज గా మారుతుంది అంటే కార్బన్ కు ప్రోటాన్లు కలుపబడుతున్నాయి కాబట్టి కార్బన్ ఇస్ రిడ్యూస్డ్ కార్బన క్షేకరణ వలయము అన్నాము అందుకే అన్నాము కార్బన్ కు ప్రోటాన్లు కలుపబడుతున్నాయి కాబట్టి దీన్ని కార్బన క్షేకరణ వలయం ఫోటోసింథటిక్ కార్బన్ రిడక్షన్ సైకిల్ అని పిలుస్తాము అన్నాము అర్థమైందా రైట్ కాబట్టి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ స్థాపించబడుతుంది ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ విడుదలై వెంటనే బయటికి ప్లేస్ట్ అవ్వకుండా ఇక్కడ కూడా స్థాపించబడుతుంది రెండు కార్బాక్సిలేషన్ చర్యలు జరగడం వల్ల మోర్ అండ్ మోర్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ ఫిక్స్డ్ అండ్ ద కార్బన్ డయాక్సైడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ది గ్లూకోజ్ ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ ఉత్పత్తి అనేది మనకు C4 మొక్కలలో జరుగుతుంది అంతే కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎఫ్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ కార్బన్ డయాక్సైడ్ అతి తక్కువ గాఢతల్లో ఉన్నా కూడా పీల్చుకోగలదు కానీ C3 మొక్కల్లో ఏంటిది అంటే RuBP కార్బాక్సిలేజ్ కదా CO2 ను స్థాపించేది ఆ చర్యను జరిపేది కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ గాఢతల్లో ఉంటేనే CO2 ను స్థాపించగలదు RuBP కార్బాక్సిలేజ్ అన్నమాట కార్బన్ డయాక్సైడ్ గాఢత ఎక్కువగా ఉండాలి ఏ మాత్రం తగ్గినా C3 వలయమును జరపలేదు ఆ ఎంజైమ్ కాబట్టి C3 మొక్కల కంటే కూడా C4 మొక్కలు సమర్థవంతమైనవి కిరణజన్య సంయోగక్రియను జరపడంలో ఇంకొకటి తేడా ఏంటంటే మీకు ఈ C3 మొక్కలు C4 మొక్కల మధ్య కూడా తేడాలు చెప్పాలి సెపరేట్ గా చెప్పుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ C3 మొక్కలలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది అదే ఏంటిది అంటే కాంతి శ్వాసక్రియ ఫోటో రెస్పిరేషన్ అది ప్రత్యేకమైనటువంటి టాపిక్ అది కూడా మనం చెప్పుకుంటాం చాలా ఇంపార్టెంట్ అదే రామదాస్ సార్ చెప్పినటువంటి టాపిక్ కూడా అదే ఫోటో రెస్పిరేషన్ కాంతి శ్వాసక్రియ గురించి చెప్పారు మాకు ఓకే దాన్ని మనం తర్వాత క్లాసులలో మనం చెప్పుకుంటాం ఆ కాంతి శ్వాసక్రియ అనేది C3 మొక్కల్లో జరుగుతుంది C4 మొక్కలలో జరగదు C3 మొక్కలలో కాంతి శ్వాసక్రియ జరగడం వల్ల నష్టపోతాయి ఎలా నష్టపోతాయి అనేది మనము ఆ టాపిక్ ని చెప్పుకున్నప్పుడు మనము చెప్పుకుందాం సో ఇది మనకు హ్యాచ్ స్లాక్ వలయం అనేది ఇందులో ఏమైనా డౌట్ ఉన్నాయా మీకు డౌట్ ఉంటే అడగండి వెల్కమ్ సార్ ఏడిపి యారో ఉంది కదా సార్ ఆ యారో దగ్గర ఏం రాశారు సార్ అది కనిపించట్లేదు ఇక్కడ ఎస్ సార్ ఏటిపి పాల్గొంటే ఏం విడుదల అవుతుందమ్మా అడినోసిన్ డైఫాస్ఫేట్ ఏడిపి ప్లస్ పిఐ ఇక విడిపోతుంది అన్నమాట అంటే ఉపయోగపడినప్పుడు అలాగ విడిపోతుంది అదే ఏడిపి ప్లస్ పిఐ ఇలా కలిసినప్పుడు ఏడిపి ప్లస్ పిఐ ఇలా కలిసి ఇలా వేసినప్పుడు ఏటిపి ఏటిపి లెక్క అడినోసిన్ డైఫాస్ఫేట్ కు ఒక మూడవ ఫాస్ఫేట్ అదర్బన ఫాస్ఫేట్ అంట అది కలుపబడితే అప్పుడు ఏటిపి తయారవుతుంది ఏటిపి ఉపయోగపడినప్పుడు ఇవే విడుదలవుతాయి రివర్స్ రియాక్షన్ అన్నమాట కాబట్టి ఏటిపి గివ్స్ రైజ్ ఏడిపి ప్లస్ పిఐ అది కైనేజ్ ఎంజైమ్ పైరువిక్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఇంకా ఎనీ డౌట్స్ ఇది ఫోటోస్ తీసుకోండి ఫోటో తీసుకోండి దీన్ని జూమ్ చేసుకోండి దీనికి సంబంధించి కూడా నేను నోట్స్ పెట్టాను నేను నోట్స్ పెట్టేదంతా ఇటు వర్టికల్ గా వేస్తున్నాను నేను ఒక వలయం అంటే పైన పత్రాంతర కణాలు కింద కుంజకవచ కణాలు అని నేను అప్పుడు పాత రోజుల్లో ఎప్పుడో రాస్తున్నాను నేను వేరే టెక్స్ట్ బుక్ చేసి వలయాన్ని మాత్రం ఇలా వేసుకోకండి వలయాన్ని అలా వేసుకోకండి ఇలా వేసుకోండి వలయాన్ని ఈ విధంగా వలయాన్ని వేసుకోండి పాయింట్స్ ని మాత్రం అలాగే రాసుకోండి నేను నోట్స్ కూడా మీకు షేర్ చేస్తాను పాయింట్స్ ను యాజ్ యూజువల్ గా మీరు రాసుకోవచ్చు సో ఇది మనకు హ్యాచ్ స్లాక్ వలయం కానీ ఇంకా ఎక్కువ మంది 27 మంది వచ్చారు 27 మంది వచ్చారు ఇప్పుడు ఎస్ ఫోటో తీయండి స్క్రీన్ షాట్ తీయండి 27 మంది ఉన్నారు ఇప్పుడు 27 మెంబర్స్ తీసారా ఓకే సో ఇది హ్యాచ్ స్లాక్ వలయము ఇంతటితో నేను క్లాస్ ముగిస్తున్నాను మళ్ళా మనం 2 గంటలకు ఉంది క్లాస్ ఓకేనా ఆ 2 గంటలకు కూడా మళ్ళా జాయిన్ అవ్వండి అందరూ జాయిన్ అవ్వండి ఇంకొక టాపిక్ ను మనము చెప్పుకుందాం సో ఇంతటితో నేను సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను మళ్ళా జాయిన్ అవ్వండి మీరు